బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు న్యాయస్థానాల ముందు అభాసుపాలవుతున్నాయి. తాజాగా విశాఖ వాల్టేర్ క్లబ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు హైకోర్టు రెడ్ సిగ్నల్ వేసింది. వాల్టేర్ క్లబ్ కు చెందిన భూముల చట్టబద్ధతపై విచారణకు ప్రభుత్వం సిట్ ను నియమించగా ప్రభుత్వ నిర్ణయాన్ని వాల్టేర్ క్లబ్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సిట్ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, వాల్టేర్ క్లబ్ వివాదం ఏంటి, కోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? థ్యాంక్ యూ శ్రీత. కోర్టు ఆదేశాల సారాంశం ఏంటంటే, వాల్టేర్ క్లబ్ వ్యవహారంలో ఈ సిట్ దర్యాప్తు బృందం ఏది కూడా తమ చర్యలు నిలిపివేయాలని, విచారణ చేయటం కానీ లేకపోతే క్లబ్ కు సంబంధించిన భూముల స్వాధీనానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు, అసలు వాల్టేర్ భూముల వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ వాల్టేర్ క్లబ్ వివాదానికి కానీ చూసుకుంటే, విశాఖపట్నం నడిమొడ్డులో వాల్టేర్ క్లబ్ కి విలువైన భూములు ఉన్నాయి. ఈ వాల్టేర్ క్లబ్ కి దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఆ క్లబ్ కి కొన్ని విలువైన భూములు కూడా నగరం ఆ పట్టణంలో ఉన్నాయి. అయితే ఈ భూములన్నీ కూడా 1964లో సెటిల్మెంట్ పట్టాల ద్వారా ఆ క్లబ్ కు స్వాధీనం అయ్యాయి. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం చూసుకున్నా కానీ ఏమైనా కానీ ఆ భూములన్నిటికీ కూడా హోల్ అండ్ సోల్ ఓనర్ వచ్చేసరికి వాల్టేర్ క్లబ్ అవుతుంది, కానీ ఇతరులకు ఎటువంటి సంబంధం లేదు. అయితే గత కొంతకాలంగా వాల్టేర్ క్లబ్ భూములు ప్రభుత్వాన్ని అని ఒక వాదన, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు మావారని చెప్పేసి కొంత వాదనలు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో 2013లో కూడా అప్పుడు ప్రభుత్వము ఈ క్లబ్ భూముల స్వాధీనానికి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం చేసినప్పుడు దాన్ని హైకోర్టు నిలువరించింది. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వ భూములు అంటారికి మీ వద్ద ఉన్న ఆధారాలు అంటే ఆధారాలతో సహా ఒక అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి 2013లోనే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వము అఫిడవిట్ దాఖలు చేయకుండా ఇంతకాలం మౌనంగా ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ భూములు మావారని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటున్నారు, కాబట్టి దీంతో నిజానిజాలు తేల్చండి చెప్పేసి ప్రభుత్వం ఒక సిట్ బృందాన్ని నియమించింది. నియమించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వాల్టేర్ క్లబ్ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పి ఒక ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఈ క్రమంలో తిరిగి వాల్టేర్ క్లబ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నియమించిన సిట్ బృందాన్ని సవాల్ చేస్తూ సిట్ దర్యాప్తు నిలిపేయాలని చెప్పేసి హైకోర్టు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాల్టేర్ క్లబ్ తరఫున న్యాయవాదులు అశ్విన్ కుమార్, అదేవిధంగా సీతారామూర్తి వీళ్ళిద్దరు కూడా తమ వాదనలు వినిపించారు. గతంలో మొదటి నుంచి జరుగుతున్న ప్రయత్నాలు, క్లబ్ భూముల స్వాధీనానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆ వివాదాలు అన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన నేపథ్యంలో గతంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు అంటే అప్పుడిప్పుడు దాఖలు చేయమని చెప్పి హైకోర్టు అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం దాఖలు చేయలేదు. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటువంటి రోల్ లేదు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కానీ ఆ భూములను సమవ్యానికి క్లెయిమ్ చేసుకుంటే దాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేసుకోవాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులు సంబంధించిన సివిల్ వివాదాల్లో సిట్ బృందం జోక్యం చేసుకోవడం తగదని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి ప్రభుత్వ చర్యలు తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి క్లబ్ భూ వ్యవహారంలో వచ్చిన ప్రైవేట్ ఫిర్యాదులను కూడా విచారించే అధికారం చిట్టుకుంటుందని చెప్పేసి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలో హైకోర్టు తోసిపుచ్చి పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలు సమర్థిస్తూ ఈ వ్యవహారంలో చిట్ ఏదైతే ఉందో విచారణ జరుగుతుందో విచారణ కానీ స్వాధీనం చేసుకోవటం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు, పూర్తి విచారణ అన్నింటినీ కూడా నిలిపివేయాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి వాల్టేర్ క్లబ్ యొక్క ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు న్యాయస్థానాల వివాదాన్ని తెలుసుకోవాలి, కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటువంటి రోల్ లేదు అని చెప్పేసి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాల్టేర్ క్లబ్ భూముల వ్యవహారంలో ఇక పైన జోక్యం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎటువంటి రైట్ ఉండదు, ఆ ప్రభుత్వ జోక్యాన్ని నిర్వహిస్తూ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. శ్వేత, రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.